చిన్నపాడి రైతులకు విశాఖ డైరీ వారు రైతులకు సుఖీ భవ కార్డు కలిగి ఉండి 59 సంవత్సరాలలో మరణించిన రైతుకు ఇన్సూరెన్స్ చైర్మన్ రిలీఫ్ ఫండ్ 100,000 రూపాయలు బీమా సదుపాయం కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరణించిన కుటుంబాలకు నేరుగా ఇంటికే విశాఖ డైరీ అధికారులకు వచ్చి 100,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు బాధితుల కుటుంబాలకు నేరుగా ఫోన్ చేసి అందించిన చెక్కు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ సీఈఓ ప్రసాద్, విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు, సబ్ఫారం డిప్యూటీ మేనేజర్ భూలోక నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ రైతాంగం కారణాల వల్ల చనిపోతే రైతుని అంటే తక్షణమే ఆదుకునే వ్యవస్థ ఉందంటే విశాఖ డైరీ. మరి ఏ వ్యవస్థ అన్నా కానివ్వండి కొంత టైం పడుతుంది, ఎందుకంటే దానికి సిస్టమ్ వ్యవహారం ఉంటుంది. విశాఖ డైరీ అలా కాదండి, చైర్మన్ గారు వెంటనే స్పందించి గతంలో ఇది 30,000 ఉందని 100,000 రూపాయలు చేశారు. చేసి వెంటనే మాకు ఏంటంటే గతంలో కూడా ఈ కరోనా వల్ల ఇంటికింటికి వచ్చి ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. దీని మీద డైరీకి పిలిపించి అక్కడే ప్రతి 2 నెలలకోసారి షెటిల్ చేసేస్తున్నాం. ఈ కరోనా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పెట్టలేక 50 మంది 56 మంది డైరీ లెవెల్లో ఉంటారు. మరణించిన పాల ఉత్పత్తిదారుల వెళ్ళి వారిని పరామర్శించి ఈ చైర్మన్ రిలీఫ్ ఫండ్కి వచ్చే 100,000 రూపాయల చెక్కుని వారికి అందించమని మమ్మల్ని ఆదేశించారు. అదే ఆ ప్రకారమే మరి ఈ విశాఖపట్నం జిల్లాలో దాదాపు 54 మంది రైతులకి గత 3 రోజులుగా